బియ్యం గింజ ఎంత ఉంటుంది పది మిల్లీమీటర్లు ఉంటుందేమో ఆ బియ్యం గింజలో రంధ్రం చేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద తీగలను ఎక్కించడం అంటే ఎంత ప్రతిభ ఉండాలి ఆ వ్యక్తిలో అద్భుత ప్రతిభ ఏకాగ్రత ఉంటేనే సాధ్యం అలాంటి సూక్ష్మ కళారూపాలను ఆవిష్కరించారు పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరు గ్రామానికి చెందిన ఏలేశ్వరం సత్యబాపుచారి స్వర్ణకారుడు కులవృత్తి చేస్తారు బంగారు ఆభరణాల తయారీలో సిద్ధహస్తుడియన కరోనా సమయంలో ఆయనకు పని లేకుండా పోయింది దాంతో శుద్ధముక్కలపైన పెన్సిల్ ములుకు మీద కళారూపాలను ఆవిష్కరిస్తున్న కళాకారుల నుంచి ప్రేరణ పొందారు తాను రెండు అద్భుత సూక్ష్మరూప కళాఖండాలను ఆవిష్కరించారు బియ్యం గింజ నుంచి వంద సన్నటి రాగి తీగలను ఎక్కించారు అలానే అదే బియ్యం గింజలోని రంధ్రం నుంచి ఎనభై ఐదు దారపు పోగులను ఎక్కించి ఔరా అనిపించుకున్నారు ఎన్నో ప్రయత్నాలు చేసి వైఫల్యం ఎదురైనా మరింత పట్టుదలతో ఈ ఘనత సాధించారు సత్యబాపుచారి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామ నివాసిని ఏలేశ్వరం సత్యబాబు నా పేరు నేను కులవృత్తి చేస్తుంటాను బంగారు ఆభరణాలు తయారు చేసి చేసి ఇక దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా కులవృత్తిని ఎంచుకొని పనిచేస్తున్నా కరోనా టైంలో ఏం పనులు లేక ఖాళీగా ఉన్న సమయంలో పేపర్లల్లో టీవీలల్లో చూసిన కళాకారులను ఎంతోమంది చూసి వాళ్ళ వాళ్ళను ఆధారంగా చేసుకొని చిన్న చిన్న కళాఖండాలు చాలామంది చేసినారు శుద్ధ ముక్కలపై సబ్బు బిళ్ళలపై పెన్సిల్ పెన్సిళ్ళపై తర్వాత ఈ ఆకులపై చిన్న చిన్న కళాఖండాలు చేసినప్పటికీ వాళ్ళను ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఒక బియ్యం గింజను ఎంచుకొని ఆ బియ్యం గింజను ఒక బిజ్జం చేసి దాని నుండి వంద తీగలు మరో గింజను ఎంచుకొని ఎనభై ఐదు దారం పగులను